దీనితో కనిపిస్తున్నాను మనుషులు మొత్తం రాసి పంచాయతీకి ఇచ్చి పలానా విజిట్ చేస్తే. సార్ పేరు చెప్పండి. నా పేరు నీరజ అండి. మేము నెల్లూరులో ఉంటున్నాము. మాకు కొలనకుదురులో 35 ఎకరాల మెట్ట పొలం ఉంది సార్. ఈ నెల 11/2/2020 మా పొలాన్ని కోడూరు విజయమోహన్ రెడ్డి అనే అతను దున్నుతున్నాడని చెప్పి మాకు గోపికృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు సార్. ఫోన్ చేసి చెప్పగానే మేము ఊర్లో ఉన్న మధు అనే అతన్ని విచారించాం. విచారిస్తే నిజమేను దున్నుతున్నారని చెప్పగానే నేను మా వారు వేరే దగ్గరికి వెళ్తుండగా వెంటనే మేము పొలం దగ్గరికి వెళ్లాలని బయలుదేరాం సార్. మధ్యలో మా మామగారు వేరే దగ్గర ఆగున్నారు. ఆయన మేము ముగ్గురం కలిసి పొలం దగ్గరికి వెళ్ళాం సార్. పొలం దగ్గరికి వెళ్ళంగానే అక్కడ పక్కా ప్లాంట్గా వాళ్ళు రాడ్లతో సిద్ధం చేసుకుని మా మామగారిని కొట్టేశారు సార్. ఫస్ట్ మా మామగారిని కొట్టేయంగానే నేను వెళ్ళంగానే నన్ను అంటే ముగ్గురు వ్యక్తులు మా మామగారిని పట్టుకొనేసి ఆమెని రాడ్లతో కొట్టేశారు సార్. ఆయన వెంటనే కుప్పకూలు పడిపోయాడు. వెంటనే నేను వెళ్ళి ఏంది అసలు ఇది ఇట్లా ఏంది కొట్టేది అని అడగంగానే నన్ను గట్టిగా పట్టుకొని లాగేసి అంతా మిమ్మల్ని నిన్ను అడ్డం చేస్తే అంటే చాలా అసభ్యకరంగా మాట్లాడి నిన్ను చంపేస్తాను ఇంక నిన్ను చంపేస్తే ఇంకేంది అని వెంటనే నన్ను బలవంతం చేయబోతుంటే మా వారు అడ్డం వచ్చారు సార్. మధ్యలో మా వారు అడ్డం రాగానే ఆయన్ని ముగ్గురు పట్టేసుకొని నన్ను పక్కన పడేసి ముగ్గురు ఆయన్ని పట్టుకొని బలవంతంగా రాడ్లతో తలకాయ మీద గట్టిగా ఒళ్ళంతా దెబ్బలు కొట్టేసి తలంతా పగలు కొట్టేసి వాళ్ళు చంపేస్తాను నా కొడక నిన్ను ఇంక నేను చంపేస్తే నాకు ఇంక ఏమి అడ్డా ఉండదు నువ్వు ఎట్లా బతుకుతావో నేను చూస్తాను అని చెప్పి బలవంతంగా కొట్టి ఆడ పడేశారు సార్. ఇంతలో అటు దారిన పోయేవాళ్ళు ఎవరో మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వెంటనే పరిగెత్తుకొని వచ్చే లోపలనే అప్పుడు వీళ్ళు టార్చ్ లైట్ వేసుకొని వచ్చారు సార్. రాత్రి 7 గంటల ప్రాంతం అది. ఆ టార్చ్ లైట్ వేసుకోగానే ఆ టార్చ్ లైట్ వెలుతురులో వీళ్ళు పరిగెత్తుకుంటూ పారిపోయి వెళ్ళిపోయారు సార్. వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్ గూడూరుకు తీసుకొచ్చారు వాళ్ళు మమ్మల్ని. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాక నేను కొంచెం స్పృహలోనే ఉన్నానండి. అంటే నాకు చిన్న చిన్న గాయాలు కానీ పెద్దగా బలమైన గాయాలుగా ఏమీ తగ్గలేదు. బట్ కాకపోతే చాలా అసభ్యకరంగా మాట్లాడారు నన్ను. మా వారు చాలా మేజర్ కండిషన్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాను నేను. మా మామగారికి కాళ్ళు మొత్తం ఆయనకి దెబ్బలు తగిలాయి. లోపల అంతా కాళ్ళు వాసిపోయి అట్లా జరిగాయి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఈయన పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మీరు చెన్నై దాకా తీసుకెళ్తే మీరు చాలా రిస్క్ చేయొద్దు అని చెప్పాక మేము వెంటనే నెల్లూరు అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. అపోలో హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత అపోలో హాస్పిటల్ దగ్గరికి మాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి సార్. కోడూరు విజయమోహన్ రెడ్డి వాళ్ళ కొడుకు డాక్టర్ సార్, గూడూరులో హాస్పిటల్ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుని అతను రన్ చేస్తూ ఉన్నాడు, మనోజ్ కుమార్ రెడ్డి అని. అతను అక్కడి నుంచి మాకు ధనంజయ రెడ్డి విజయమోహన్ రెడ్డి కొడుకు మనోజ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ వేరే వ్యక్తుల ద్వారా బెదిరింపు అంటే మీరు కానీ ఏదన్నా మాట్లాడినా లేదు ఏదన్నా కంప్లైంట్ మూవ్ చేసినా మేము మీ హస్బెండ్ని అక్కడికక్కడే చంపేస్తాము, నీ పిల్లల్ని ఇంకా నీకు కాకుండా చేస్తాను, నువ్వైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట బయట రాకూడదు. నాకు చాలామంది రాజకీయ నాయకులు తెలుసు. అపోలో హాస్పిటల్ మొత్తం నా కంట్రోల్లో ఉన్నాయని మొత్తం ఇదివరకే నాకు అంతా మొత్తం హాస్పిటల్ యాజమాన్యం అంతా కూడా నాకు పరిచయం ఉన్నారు. ఒక్క ఇంజక్షన్ ఇచ్చి నేను చంపేస్తాను ఎట్లా అంటే సార్, మనుగోలు మండలం మొత్తం రాజకీయ నాయకులు పలుకుబడితో కంప్లీట్ పోలీసు వాళ్ళు కావచ్చు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లా నా పిల్లల్ని ఇచ్చేయాలి సార్? నాకు నా కుటుంబానికి వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది సార్. దయచేసి నా కుటుంబాన్ని మీరే కాపాడాలి సార్ ఏదో ఒక విధంగా. గూడు మనుగోలు మండలం పోలీస్ స్టేషన్ వస్తుంది సార్. మనుగోలు మండలం పోలీస్ స్టేషన్ లో సిఐ గారు కానీ మాకు ఎవ్వరు హెల్ప్ చేయరు సార్. ఎందుకంటే వాళ్ళందరూ అంటే విజయమోహన్ రెడ్డికి వాళ్ళ ధనంజయ రెడ్డి వీళ్ళందరికీ వాళ్ళు అంటే వాళ్ళ కింద పిఎల్గా వ్యవహరిస్తారే కానీ వాళ్ళేం మాకంటూ ఏ రకమైన న్యాయం చేస్తారని మేము అస్సలు నమ్మకం కూడా లేదు సార్ మాకు. ఎందుకంటే 3 రోజులైనా కూడా మా వారు వాంగ్మూలం ఇచ్చారు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ కి. దాన్ని ఇప్పటికే తారుమారు కూడా చేస్తుండొచ్చు, దాన్ని కూడా నేను చెయ్యరని కూడా చెప్పలేము. అతను ఖచ్చితంగా మా మీద మా కుటుంబం మీద మాకు ప్రాణహాని ఉందని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ జరిగింది. ఇంక దీని మీద మీరు నాకు తగిన విధంగా న్యాయం చేయించాలి సార్. నా బిడ్డల్ని మీరే బతికించాలి.